अभी एदो रेवंतर की रेवंतर एला रेवंतर ऊरकटा अये रेवंतर रेप डबूचा कोर्ट वार कोर्ट वारी चपक उ रूल निरूपचे एक्चिंदो अदेसा अतन एसीबी वाले अड़ते ना चपन मन रे पीकतार रेवंतर पीक लेर का इंफ्लूनशियमूल वैसे पीकतार रेवंतर डबू कांप्रमज़ क्लीयर ऐसी मुफ्ई सारे चंद्रबाबुना पेर राशा चंद्रबाबुना मुद्दाई का चंद्रबाबुना साक्षी का నేను అందుకే ఇంప్లీడ్ అయ్యాను. ఇంప్లీడ్ ఏమన్నాను ఎవడో కానిస్టేబుల్ చంద్రబాబు నాయుడు గారిని ఎల్లి ఎవరు రెండు ప్రశ్నలు సార్ చంద్రబాబు నాయుడు అని పేరు మీకు ఎప్పుడు పెట్టారండి నారా అంటే ఎందుకు వచ్చిందండి అని ఎవరు రెండు ప్రశ్నలు వేసినట్టుగా రాసుకోమనండి. కనీసం చూసేవాడికి ఓహో చంద్రబాబు నాయుడు కూడా ఇళ్ళారా రేవంత్ రెడ్డి అన్ని సార్లు చెప్పేందుకు చంద్రబాబు నాయుడు కూడా ఇళ్ళి పోలీస్ వాళ్ళు క్వశ్చనింగ్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారన్న నమ్మకం అన్న కలిగించండి బాబు. మీరు అందరూ కలిసిపోయి కేసులు ఎలా అయిపోతే జనాలకు నమ్మకం ఎక్కడ వస్తుంది? దీనికోసం నేను వెళ్ళాను కోర్టుకి. आर्ग्युमेंट विन जड्जी गार आर्ग्युमेंट अंगीक चाल मंच जड्मेंट इच्छा इस्ते पवर्स दीकने अभी गवर्नमेंट चेयर तप मे कोर्ट आदेश पब्लिक इंट्रस्ट मंच जड्जी गार आई चाइना चौधरी गार सलील चौधरी चौधरी गार पे सुनील चौधरी आये गंट टाइम इच्छा अच्छा ढिल्ली अडवकेट इतने असल इंप्लीडर इतनी इतने बाटल विन वील इतने మీడియా ముందు మాట్లాడుకోమనండి. ఇతను పొలిటిషియన్ ఎంపీ చేసినవాడు ఇక్కడ వచ్చి కేసులో ఏం వాదిస్తాడో మాట్లాడాడు. మాట్లాడితే అంత పెద్ద ప్లేటర్ని గంటకు 5 లక్షలు తీసుకునే ప్లేటర్ని ఈ జడ్జి గారు ఏమన్నారంటే నాకు అందరూ చెప్పారు ఎక్కడ ఎలా చేస్తాడా నిన్ను ఎలా చేయడని. జడ్జి గారు ఏమన్నారంటే నువ్వు కూర్చో అతన్ని వినాలా లేదా నేను డిసైడ్ చేస్తాను అన్నాడు అని నీకు గంట టైం ఇస్తున్నా అన్నాడు. ఏం చెప్తావు 45 నిమిషాలు అయ్యేటప్పటికి నాది అయిపోయింది అయిపోతే ఇంకా 15 నిమిషాలు ఉంది అన్నాడు. ఏమన్నా చెప్పండి అన్నాడు. అంటే భగవద్గీత రామాయణం భారతం అన్నీ చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఇంకా 5 నిమిషాలు ఉన్నాడు గంట విన్నాడు అన్నాడు. జడ్జిమెంట్ ఏమో తెలియక చాలా మంది చెప్పారు ఏం ఇచ్చాడు వెళ్ళావుగా కోర్టుకి ఏమొచ్చింది అని చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టారు. ఆ జడ్జిమెంట్ చాలా బాగా రాశాడు. చాలా మంచి విషయాలన్నీ కోర్టు ముందు తీసుకొచ్చాడు. కానీ కోర్టుకు ఉన్నటువంటి పరిధిలో దాన్ని అంతవరకే ఆలోచించగలం తప్ప అంతకు మించి ఆలోచించలేం అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఓకే మాస్క్ పెట్టేసుకోనే అందరూ మాస్క్ ధరించండి. కరోనా వెళ్ళిపోయిందని చెప్పి మాస్క్ మానేయకండి. కరోనా వచ్చి తగ్గిన వాడు కూడా మాస్క్ పెట్టుకోండి మళ్ళీ వచ్చేస్తుంది. రాకుండా ఉండాలంటే నాతో తిరిగే వాళ్ళలో నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది జైను దేశాయి వీళ్ళందరూ నాకన్నా వయసులో పెద్దవాళ్ళు. రూల్ కరెక్ట్ గా పాటించారు ఏవి రాకుండా జాగ్రత్తగా ఉన్నారు. నేను ఎక్కడో తేడా చేసి ఉంటాను నాకు వచ్చేసింది. రాజమండ్రిలో చాలా మంది